రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముల మీ అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రైస్తవులు రహస్యంగా చేయవలసిన మూడు పనుల గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వివరించారు. అందులో మొట్టమొదటి విషయం ప్రార్థన. ప్రార్థన ఏ విధంగా చేయాలో మన దగ్గర తెలుసు, కానీ ఆనాడు వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు మనుషులకు కనబడవలెనని సమాజ మందిరంలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేసేవారు. వారి యొక్క ఆలోచన ఏంటంటే, మా భక్తి జీవితాన్ని, మా ప్రార్థనా జీవితాన్ని ప్రజలందరూ గమనించి ఘనపరచాలని. యేసుప్రభువు వారు ప్రార్థన ఏ విధంగా చేయాలో సెలవిచ్చారు. ప్రార్థన అనగా ఏకాంత ప్రార్థన. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్య మందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్య మందు చూచు నీ పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన పరలోకపు తాళపుచ్చేవి. అది ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది. బైబిల్లోని భక్తులందరూ ప్రార్థన ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలు చేశారో మనందరం కూడా అనుదినము కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. మన విన్నపములు దేవుడు ఆలకించి ఆయన కార్యం జరిగిస్తాడు. ఇది రహస్యంగా చేయవలసిన విషయం. రెండవది ఉపవాస ప్రార్థన. ఆనాడు వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు తమ ఉపవాస ప్రార్థనలు అందరికీ తెలియాలని తమ ముఖాలు వికారం చేసుకుని బాహాటంగా ఉపవాస ప్రార్థన చేసేవారు. యేసుప్రభు అటువంటి ప్రార్థనలను ఖండించారు. మీరు ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడాలని కాదు, కానీ పరలోకమందున మీ తండ్రి చూచినట్లు మీరు ఉపవాసం చేసినప్పుడు ముఖము కడుక్కుని తలంటు స్నానము చేసి మీరు ఉపవాసము చేయండి అని చెప్పి ప్రభు సెలవిచ్చారు. ఆ విధంగా రహస్యంగా మనం ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనకి ప్రతిఫలమిస్తాడు. ప్రార్థన కంటే శక్తివంతమైనది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా భక్తులు గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. ఏస్తేరు మొదకై భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు వారు వారి యొక్క పరివారము 3 దినాలు ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనకు తెలుసు. యూదారాజైన యెహోషపాతు ఆయన మీదకి కొన్ని 100,000 మంది సైనికులు రాజులు దండెత్తి వచ్చినప్పుడు ఏమి చేయాలో పాలుపోక మనుషులందరినీ కూడా మందిరానికి పిలిచి వారు ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు వారి దేవుడైన యెహోవా వారి పక్షంగా యుద్ధం చేసి ఇటువంటి విజయాన్ని సమకూర్చాడు మనకు తెలుసు. కాబట్టి ఏకాంత ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. రెండవది ఉపవాసాలు కూడా అలవాటు చేసుకుని అవసరమును బట్టి మనం ఉపవసించి ప్రార్థన చేయాలి. 3వ విషయం ప్రభువారు సెలవిచ్చారు. రహస్యంగా చేయాల్సింది ఏంటంటే, నీవు ధర్మము చేసేటప్పుడు వేషధారులు మనుషుల వలన ఘనత పొందాలని సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేస్తారు. వారి ముందర బోర ఊదించుకుంటారు. మీరు అటువలే ప్రార్థన చేయొద్దు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియక ఉండవలెను. కానుకలు అంటే దేవునికి ఇచ్చేవి, ధర్మము అంటే పేదవారికి, దీనదరిద్రులకి మనం సహాయం చేసేది. కొన్నిసార్లు పేదవారికి, దీనులైన దరిద్రులకి సహాయం చేస్తూ ఉంటాం. దాన్ని ధర్మం అంటున్నాం కదా. ధర్మము చేసేటప్పుడు ధర్మము రహస్యంగా ఉండాలి. మన కుడి చేతితో ధర్మం చేస్తే ఎడమ చేయకు తెలియకూడదు. ధర్మము చేసినప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి, అది రహస్యంగా చేయాలి. ఈనాడు మనం చూస్తూ ఉన్నాము ప్రకృతి వ్యాపరీత్యాలు కలిగినప్పుడు, ఈ కరోనా లాంటి ఉపద్రవాలు కలిగినప్పుడు మనుషులు ఏ విధంగా స్పందిస్తున్నారో, ధర్మం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. పేదలైన వారి దగ్గరికి వెళ్ళి వారికి సహాయం చేస్తూ సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం, వాటిని ఫేస్బుక్లో
వాట్సాప్ లో పోస్ట్ చేయటివన్నీ చేస్తున్నారు. వారి ఉద్దేశము ఏమని కనిపిస్తుందంటే మేము చేసే సహాయం 10 మందికి తెలియాలి. ఎలా అంటే కొంతమంది సమర్థించుకుంటారు. అలా పోస్టులు పెట్టడం మూలంగా అనేక మంది ప్రేరేపించబడి సహాయం చేసే అవకాశం ఉన్నది కదండి, నిజమే. అయితే యేసుప్రభు వారు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు? దేవునికి ఈ విషయం తెలియదా? తెలుసు కదా. అంటే తమ తప్పును తమ తాము సమర్థించుకుంటున్నారు చాలామంది. ప్రభు సెలవిచ్చారు, నీవు ధర్మం చేసినప్పుడు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదంటే సాధ్యమైనంత వరకు ఎవరికి తెలియకుండా రహస్యంగా ధర్మం మనం చేయాలి. ఈ మధ్యకాలంలో ఈ కరోనా భయంకరంగా విస్తరిస్తున్న ఈ సమయంలో అనేక మంది దాన ధర్మాలు చేస్తున్నారు, పేదవారిని ఆదరిస్తున్నారు, మంచిదే. ఒకవేళ తెలియక అన్యులు అందరికీ తెలిసేలాగా ధర్మం చేస్తే దాని గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. ఈనాడు మనం చూస్తే అనేక మంది క్రైస్తవులు దైవజనులు కూడా పేదలకు సహాయం చేస్తూ అందరికీ కనబడాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ప్రయత్నం చేస్తే అది పబ్లిసిటీ కోసం, ఘనత కోసం చేసినట్లు అవుతుంది. దానివలన ప్రతిఫలము ఏమీ దేవుని దగ్గర నుంచి పొందుకోరు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొన్ని వారాల క్రితం ఒక ప్రకటన చేస్తాడు ఏమనంటే, చాలామంది ఎవరికో పేదవారికి సహాయం చేయటం, వారితో సెల్ఫీ దిగడం, లేక ఫొటోస్ దిగి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. ఎవరైనా సరే ధర్మం చేస్తే చేయండి, చేసినప్పుడు ఫొటోస్ దిగినా సెల్ఫీలు దిగినా అది నేరంగా పరిగణించబడి శిక్ష విధిస్తానని చెప్పి ఒక ప్రకటన కూడా ఆయన చేశారు. ప్రియమైన దైవజనాంగమ, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఎవరికైనా సహాయం చేసినప్పుడు రహస్యంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేసినట్లయితే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన రహస్యంగా చేయాలి, ఉపవాస ప్రార్థన రహస్యంగా చేయాలి. మూడవది, మనం ఎవరికైనా ధర్మం చేసినప్పుడు అది పబ్లిసిటీ కాకుండా రహస్యంగా ధర్మం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కొద్ది మాటలను దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.